రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరస హనుమాన్లు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. యువతి యువకులకు జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్తో పాటు మండల కేంద్రంలో కేజీ టు పీజీ విద్యా సంస్థను ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శ్రీగాధ గణేష్, జిల్లా నాయకులు బట్టు ప్రవీణ్, వెంకట్రాములు, సత్తయ్య, ఆగం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు శ్రీగాధ గణేష్ గారి ఆధ్వర్యంలో అత్యవసరంగా ముఖ్య కార్యకర్తల సమావేశం అందుబాటులో ఉన్న ముఖ్య కార్యకర్తలతోని ఇలా అత్యవసరంగా సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ అంశాలపైన కార్యకర్తలు నాయకులు తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. చాలా అంశాలపైన సుదీర్ఘంగా చర్చించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలోనే వచ్చే డిసెంబర్లో సెస్ ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రభుత్వము హైకోర్టుకు చెప్పడము దాని గురించి కూడా వివరించడానికి ఇప్పుడు ఈ సిరిసిల్ల సెస్లో విద్యుత్ సహకార సంఘంలో జిల్లాలో 17 సెస్ డైరెక్టర్ స్థానాలు ఉన్నాయి. గతంలో బీసీలకు ప్రాతినిధ్యము తక్కువనే లభించింది. ఈ 15 స్థానాలలో మా జనాభా ప్రకారము 7 స్థానాలను అన్ని రాజకీయ పార్టీలు సరే పార్టీ పరంగా గుర్తుపరంగా ఎన్నికలు కాకుండా పార్టీలు అభ్యర్థులను నిలుపుకుంటారు కాబట్టి ఈ 15 స్థానాల్లో 7 స్థానాలను బీసీ అభ్యర్థులను కేటాయించాలని ఈరోజు ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఎందుకంటే చాలా జనాభా ఉన్న ఓ ఇద్దరు ముగ్గురే బీసీ సెస్ డైరెక్టర్ అవుతూ ఉన్నారు కాబట్టి 7 స్థానాలు బీసీలకు కేటాయించాలి, అదేవిధంగా చైర్మన్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఒకవేళ రాజకీయ పార్టీ తెలియజేస్తూ ఉన్నాం పోరాటాల వలన మరియు మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు కేటీఆర్ దృష్టికి సిరిసిల్లలో ఈ జిల్లాలో బీసీ సర్కిల్ లేదు. బీసీ స్టడీ సర్కిల్ లేకపోవడం వలన నిరుపేద బరువు బలహీన వర్గాలు బీసీ నిరుద్యోగులు శిక్షణ కొరకు హైదరాబాద్ వంటి సుదీర్ఘ ప్రాంతం వెళ్ళలేక వాళ్లకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము కేటీఆర్ గారికి దృష్టి తీసుకెళ్తే మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన తక్షణమే స్పందించిండు. సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ను మంజూరు చేయించారు. అది ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు శిక్షణ తీసుకుంటా ఉన్నారు. దీనికి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మంత్రి కేటీఆర్కు ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తాం. అది కానీ ఈ గంభీరావుపేట కూడా మారుమూల మండలము, ఇక్కడ నుంచి కూడా పోయేటందుకు పిల్లలకు ఇబ్బంది అవుతున్నది అని అంటే మన మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఈ కేజీ టు పీజీ దాంట్లో బీసీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం సెంటర్ను. నిరుద్యోగ యువత గ్రాడ్యుయేట్ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. 200 మందికి ఈ కోచింగ్ ఉంటుంది కాబట్టి శిక్షణ నైపుణ్యాలకు మంచి ఫ్యాకల్టీతోని బోధిస్తారు కాబట్టి ఈ ప్రాంత నిరుద్యోగ విద్యార్థులు యూజ్ చేసుకోవాలని చెప్పి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ గంభీరావుపేటలో కూడా నిజంగా చాలా సంతోషం. ఎక్కడి గంభీరావుపేట ఎక్కడి ఇక్కడి విద్యాపరంగా అభివృద్ధి అనేది అసలు కళ్ళ కూడా ఊహించలేదు. కేజీ టు పీజీ విద్యా సంస్థలను ఏదైతే గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, మేము ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ప్రతి విద్యార్థికి అందే విధంగా విద్యా బోధన చేస్తాము, విద్యాలయాలు స్థాపిస్తాము అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరో అది రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇక్కడ ఇదే గంభీరావుపేట మండలంలో
అది అమలవుతా ఉన్నది అందుకు నిదర్శనమే అక్కడ మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నది కేజీ టు పీజీ అంగన్వాడీ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రైమరీ స్కూల్ మొదలు పెట్టుకుంటే హై స్కూల్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ప్లస్ నిరుద్యోగ శిక్షణ కూడా ఈ సెంటర్ ఇన్ని రకాలుగా నిజంగా మన గంభీరాపేటలో ఏర్పాటు చేయడము నిజంగా హర్షణీయం ఇది స్వాగతిస్తూ ఉన్నాం ఇది ఎవరితో సాధ్యమైంది వేరే వాళ్ళు ఇక్కడ మినిస్టర్